అకౌంట్ ఫార్ వెళ్ళింది అనుకోండి, చంద్రబాబు అనేది ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద కేసు పెట్టుండేవాడు. అకౌంట్ ఫార్ వెళ్ళాల. ఈ డిజైన్ టెక్ అనే సంస్థోడు ఏం చేశాడంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 317 కోట్లు ఎంత తీసుకున్నాడు, తీసుకుని వీడు ఒక 50 సంస్థలకి డబ్బులు పంపించాడు, 50 100 ఒక్కొక్కళ్ళకి 1 కోటి రూపాయలు 2 కోట్లు చెప్పిన. ఎందుకనంటే మీరు ఇవాళ బ్యాంక్కి వెళ్ళి 1 కోటి రూపాయలు డ్రా చేస్తానంటే ఇవ్వదు బ్యాంక్. మీకు ఎంత లిమిట్ పెట్టారు? 2 లక్షలు. 1 కోటి రూపాయలు ఎవరికి ఇస్తారంటే మీరు దాన్ని ఏమంటారు, మైనింగ్ వర్క్స్, తర్వాత అగ్రికల్చర్ వర్క్స్, అంటే ఒక పెద్ద కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తారు కదా కూలీలకు, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు ఇస్తామే, వాళ్ళకి మాత్రమే 1 కోటి రూపాయలు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. మామూలు సేవింగ్స్ అయితే 2 లక్షలు నెలకి అంతే. అప్పుడు మరి డబ్బులు ఎక్కడి నుంచి డ్రా చేస్తారు? 2 లక్షల కంటే డ్రా చేస్తే ఐటీకి చెప్పాలి. చెప్పాలి కాబట్టి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బోగస్ కంపెనీలని సూట్ కేస్ కంపెనీలు అంటాం. కంపెనీ ఏముండదు, కంపెనీ జిఎస్టీ రిజిస్టర్ చేస్తారు. వాళ్ళు ఎవడో ఉండడు, ఒకే ఇంటి అడ్రస్తోనో లేకపోతే ఒకే అపార్ట్మెంట్లో 4-5 పేర్లతోనో జిఎస్టీ నమోదు చేసుకోవడమే కదా, చేసేసుకునేసి అన్ని పేపర్ మీద కంపెనీ ఉంటాయి. దాంట్లో ఆ దాన్ని ఏమంటారు వర్క్ స్టైల్ ఏంటి అంటే ఇట్లాంటివి చెప్తారు. కూలీలు పెట్టడం అని, కూలీల సప్లై అంటే హ్యూమన్ రిసోర్సెస్ సప్లై, దానికి వాడు ఆధారాలు చూపెట్టక్కల ప్రతి ఒక్క